ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇవాళ నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? మా అక్క వాళ్ళ ఇంట్లో. ఎందుకో రీజన్ తెలుసా? అక్కని చెల్లిని ఇద్దరిని ఒకేసారి ప్రాంక్ చేయడానికి. నన్ను ఎవ్వరూ తిట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నాకు తెలుసు, కానీ వాళ్ళని ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రాంక్ చేయలేకపోయారు. అట్లీస్ట్ నా వల్ల అయినా సాధ్యం అవద్దలేదు. ఇవాళ ట్రై చేద్దాం మనం. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నేను మా అక్కయ్య వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇలా చేస్తున్నప్పుడు మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. ఓన్లీ వాయిసే కాదు, అందుకని అసిస్టెంట్కి ఫోన్ చేసి ప్రాంక్ చేస్తున్నామని చెప్పి ఎక్కడైనా హైడ్ చేసి కెమెరా పెట్టమని చెప్దాం. ఓకే. హరి, బిజీగా ఉన్నావా హరి? అక్క పక్కన ఉందా? సరే, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడవా. నువ్వు అక్క ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడైనా సీక్రెట్గా పెట్టు. ఓకే, నేను అక్కకు ఒకసారి కాల్ చేస్తాను. ప్రాంక్ చేస్తున్నా, చెప్పావంటే చస్తావు నా చేతిలో. సీక్రెట్గా ఎక్కడన్నా పెట్టి నీట్గా రికార్డ్ చేయి. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రేమ్ చూసుకో, కరెక్ట్గా ఫుల్గా కనిపిస్తుందా లేదా అని చెప్పి. ఓకేనా? అది పెట్టాక నాకు ఒకసారి కాల్ చేయి, నేను అక్కకు కాల్ చేస్తా. ఓకే, చెప్పావంటే చచ్చావు. పర్వాలేదు, నాకు బ్రేక్ ఇస్తారు కదా, బ్రేక్ టైమ్ లో నాకు ఒకసారి ఫోన్ చేయి. చెప్పావా చచ్చావే హరి? ఓకే మేడం, బాయ్ బాయ్. ఇప్పుడు మనం శిరీష వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేద్దాం. ఓకే, హలో. హలో మేడం, చెప్పండి మేడం. నేను శిరీష మేడంకి కాల్ చేస్తాను. ఓకే మేడం. ఓకే, ప్రాంక్ చేస్తున్నాను, చెప్పొద్దు, చంపుతా. సంపేతే సంపేంట్రా. ఓకే మేడం. ఓకే, నా శిరీష మేడంకి తెలియకుండా వీడియో రికార్డ్ చేయాలను. ఓకేనా? మేడం ఫేస్ అది ఇదంతా క్లియర్గా ఎలా ఉంటే కనిపిస్తుందో చూసుకొని ఒక పొజిషన్లో కెమెరా పెట్టు, లేదంటే నువ్వు చేతిలో పట్టుకొని వీడియోది. నేను చేస్తున్నట్టు చెప్పొద్దు, మేడం ఏడ్చినా కూడా చెప్పొద్దు, నేను చెప్పేంత వరకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, బాయ్. దేవుని గట్టిగా కోరుకోండి మా అక్కని బాగా భయపెట్టాలని, వచ్చి నేను కొట్టొద్దని. ఎలాగెలాగా మా అక్కని బాగా భయపెట్టాలని, వచ్చి నేను కొట్టొద్దని. హలో అక్క, చెప్పే. నేను ఇక్కడ నీ లొకేషన్ పక్కనే ఉన్నాను. కొంచెం నీ కార్ అర్జెంట్, నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ అనుకున్న బయటే ఉన్నాను. జస్ట్ నాకు కేస్ ఇచ్చేయమని చెప్పు చాలు. చిన్న ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వస్తా నేను తొందరగానే వస్తా. ఆఫ్ వర్క్ అయింది, కాసేపు ఆగి మళ్ళీ ఇరిటేట్ చేద్దాం. కొంచెం మాట్లాడాలి, శిరీషని కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటాను అక్క, లైన్ లో ఉండవా? కాస్త అర్జెంట్. నేను చెప్తాను ఒక 2 మినిట్స్ కాల్, లైన్ లో ఉండవా ప్లీజ్. హలో, శిరీష అక్క లైన్ లో ఉంది, ఒకసారి అర్జెంట్ గా మాట్లాడాలి ఇద్దరితో. కట్ చేయకు, కాన్ఫరెన్స్ తీసుకుంటా. హలో, నేను అక్క కార్ తీసుకొని వెళ్ళాను ఆఫీస్కి, యాక్సిడెంట్ అయింది. ఈ కొంచెం బంజారాహిల్స్ రోడ్ వైపు వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఎవరో ఒకరు మాట్లాడండి. వాళ్ళే చనిపోయారని కొందరు అంటున్నారు, బాగాలేదని కొందరు అంటున్నారు, భయం వేస్తుంది. నేనే డ్రైవ్ చేశాను. ఏమో నాకు తెలియదు అక్క, భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను అక్కడ నుంచి వచ్చాను, వాళ్ళు వచ్చేటప్పుడు
ఏమో నాకు భయంతో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి, నాకేం తెలియట్లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ అంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. నెంబర్ అడిగితే నేను శిరీష నెంబర్ ఇచ్చా. అయిపోయింది, అంత అయిపోయింది. నీ కార్ కీస్ కార్ అక్కడే వదిలేసి వచ్చాను అక్క. నేను ఇప్పుడు ఎక్కడ ఇంటికి వచ్చేసావా? నేను ఇంకా రాలేదు ఇంటికి. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే, ఇక్కడ చిన్న క్యాబిన్ లో ఉంటే ఇక్కడే కూర్చొని ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను కాదు సౌజన్య, నువ్వు శిరీష నెంబర్ ఎందుకు ఇస్తావు? నాకు అర్థం కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నెంబర్ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు అక్కడ కార్ వదిలేసి వచ్చినావు అంటే అంటే నీకు ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా నవీన్ మేనేజ్ చేస్తాడు కదా అని నేను నెంబర్ ఇచ్చాను. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరుకమ్మా, దుద్దు దుద్దు. మనుషులు చచ్చిపోయారని చెప్తారా శిరీష అక్క? ఇది ఏం మాట్లాడుతుంది అసలు? ఇంకేమైనా అర్థమవుతుంది? నేను ఎప్పుడే చెప్పినా ఇట్లనే మాట్లాడుతుంటది. ఇది మనుషులు చచ్చిపోయారని చెప్తున్నా తినడానికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా? అపరిచితుడు రా నువ్వు. పరిగెట్టుకుని పక్కకు వస్తుంటే వాళ్ళు నెంబర్ ఇచ్చేసి వెళ్ళాను అంటే వాష్రూమ్ అని చెప్పేసి వచ్చేసాను. నేను ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు? నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఎట్లా కాదు శిరీష, అట్లా మాట్లాడక మనుషులు టెన్షన్ పడుతుంటే ఉండు. ఫస్ట్ ఎవరైనా కార్డు ఇచ్చారా? మనిషికి ఏమైంది? నాకు అర్థం కాదు. ఎవరైనా కార్డు తీసి కార్ ఇచ్చేసిస్తారా? రావాలా? నేను షూట్ లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు శిరీష? నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను అదంటుంది, నువ్వు అక్కడ షూటింగ్ లో ఉన్నానన్నావు. నా బ్రతికేంటి ఎవడు ఆలోచిస్తున్నాడు? కాదమ్మా, నేను షూట్ లో ఉన్నాను, బ్రేక్ లో ఉన్నాను. ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు. నేను రావాలనా? మీరు మేనేజ్ చేసుకుంటారా? ఏమొస్తారు అక్క? వాళ్ళు అసలు చచ్చిపోయారని అంటున్నారు. మీకు చెప్తే భయపడతారని చెప్పట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, నువ్వు అంత తెలివి లేకుండా ఎట్లా డ్రైవ్ చేస్తావు సౌజన్య? మనుషులు చచ్చిపోయేంత అటు వేరే మనుషులు వస్తున్నది పక్క నుంచి చూసుకోలేదే నేను. అసలు గుద్దితే అంత రేంజ్ కి అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పక్కకు తిప్పబోయేది, వాళ్ళు వెనక ముందు కన్ఫ్యూజన్ లో గుద్ది పడేసాను. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా? అక్క నన్ను అసలు అరెస్ట్ చేస్తామని వస్తాను, జస్ట్ వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అర్జెంట్ అని చెప్పేసి వచ్చాను అక్క పక్కకి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం దిక్కుమనే ప్రశ్న. కార్ లోనే వదిలేసి దిగండి అన్నారు. నువ్వు ఎక్కడ నువ్వు చెప్పు కనీసం. నేను హరినన్ను పంపిస్తాను, నేనన్నా వస్తా, ఏదో ఒకటి అవుతుంది. నువ్వు లొకేషన్ అన్న పంపించు కనీసం. ఏమొద్దు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీ పనులు మీకున్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత ఇవన్నీ అవసరం లేదు. ఇంకా నేను ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నన్ను తీసుకెళ్లడం అయితే కన్ఫర్మ్ ఏ కదా. నేను అన్నపూర్ణలో ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావో తెలీదు, కార్ ఎక్కడుందో తెలీదు, నెంబర్ ఒకరిది ఇచ్చినావు, కార్ ఒకరిది తీసుకెళ్ళినావు. అంత బుద్ధి లేకుండా నువ్వు ఎట్లుంటావు సౌజన్య? నాకు అర్థం కాదు. తిట్టడానికి నాకు ఫోన్ నేను చేసి నేను అమ్మకి ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఏం ఏమని చెప్పాలి అమ్మకి? సరే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసుకుందాం. అక్క తిట్టను అంటే చెప్తాను అక్క. చెప్పు. ఆమె ప్రెగ్నెంట్ లేడీ యొక్క పొద్దున్న నుంచి అక్క దాహం వేస్తుంది అక్క. మార్నింగ్ నుంచి నీళ్లు కూడా తాగలేదు, వాటర్ బాటిల్ కూడా కార్ లోనే ఉంది.
సారీ సారీ వెరీ సారీ. ఇప్పుడు అసలు నేను నెట్ ఆన్ చేస్తే ఇంకేమైనా ఉందా కొంపలు అంటుకుంటా యొక్క వద్దే నాకు భయం వేస్తుంది. అసలు నేను ఏం చేయాలో చెప్పండి ఫస్ట్. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా? నాకు భయం వేస్తుంది. ఒక పక్కన ఫుడ్ లేదు, వాటర్ లేవు, నిద్ర లేదు, నీకు ఏమైనా అర్థమైతుందానే? కాదు నేను ఏం చూడలేదు, వాళ్ళందరు మాట్లాడుతున్నారు. చూడలేదు వాళ్ళు. నేను వెళ్ళాను యాక్సిడెంట్ చేసి కిందకి దిగే లోపే మీరు ఫస్ట్ బయటికి రండి బయటికి రండి అని పక్కకు నించో పెడితే నాకు అర్జెంట్ అండి వాష్రూమ్ అని చెప్పి పక్కకు వచ్చి మీకు ఫోన్ చేస్తుండే. తొందర చెప్పండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా నేను? వద్దా మీ దగ్గరికి. నన్ను పంపిస్తాను నేను ఏదో ఒకటి చేసి. బావుడు ఖాళీ ఉన్నారు వెనుక. వాళ్ళు వస్తారు లేవు రాకపోయిన వాళ్ళని చూసుకుంటే వచ్చినాక ఫస్ట్ లొకేషన్ పెట్టిన. వద్దే ఇంత మంది నేర్పించి సతాయించి ఇప్పుడు అవసరం లేదక్క నాకు. నవీన్ కూడా కాల్ చేస్తున్నా ఉన్నాడు, చెప్తాను నేను నవీన్ ని కాన్ఫరెన్స్ లో తీసుకొని చెప్పనా? వద్దు శిరీష, తప్పు మనదే ఉంది, నాదే తప్పు. నేను యాక్సిడెంట్ నీదే తప్పు ఉంది. ఇప్పుడు నీ తప్పు ఉంది, నీ తప్పు ఉందని ఇప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోయిన వాళ్ళని అయితే నువ్వు తీసుకురాలేవు కదా. కనీసం లొకేషన్ షేర్ చేయడం ఏదో ఒకటి ఎప్పుడైనా ఎంతసేపు ఎవరెవరు ఒక్కదాన్ని వెళ్ళినవా చెప్పు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను అక్క. ఇంకే మరి లొకేషన్ చేయడానికి దానికి దీనికి ఎందుకంత టెన్షన్ పెడుతున్నావు నువ్వు? లొకేషన్ పెట్టు మరి నువ్వు. కాదే మళ్ళీ మీరు వచ్చి అనవసరంగా దీంట్లో ఎందుకే రిస్క్ ఎక్కువ? అరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రిస్క్ లోనే పెట్టినావు. అక్కడ దాని ఫోన్ నంబర్ ఇచ్చినావు, నా కారు కార్ కీస్ ఇచ్చినావు. ఇప్పుడు ఆల్రెడీ మనం రిస్క్ లోనే ఉన్నాము. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఇట్లా భయపెడుతున్నా ఇంటిరా నాకు అర్థం కాదు. అడిగే నిజాలు చెప్పొద్దా, నాకు అర్థం కాదు. హలో చాలు మరి లిటరీ చాలా సేపు వాళ్ళు గుడ్లు తిన్నాము. బాబు భయపడుతుంది, మాకు ఏడుస్తుందండి. నేను ఎప్పుడు ఇంతలాగా ఏడిపించలేను. అంటే ఏడిపించి ఉంటాగానే జడ్డలతో గొడవ జరిగినప్పుడు వేరు, ఇంత టూ మచ్ ఎప్పుడు చేయలేదు నేను. ఓకే ఒక టూ డేస్ వెయిట్ చేసి చేద్దాం అలా. ఓకేనా? ఇప్పుడు పంపే లొకేషన్ నువ్వు. వేరే టాపిక్ ఏ దొరకలేదా నీకు? ఇక్కడ అవుతుంది,
ఇక్కడ రికార్డ్ అవుతుంది, అక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది, మూడు స్టేషన్ ఎక్కడ ఉన్నాడు, నీ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడు, శ్రీరామ్ సత్తా చేతిలో అమ్మా వాడు కెమెరా ఎల్లంటే టెస్ట్ చేసి చెక్ చేశారు తెలుసా, మొత్తం నా బ్యాంగ్లూర్ ఉంటే అసలు కనిపిస్తలేదు కెమెరా. మీకు కాదు అసలు మీ అసిస్టెంట్ లకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ హరి. వీడియో కట్ అయిన తర్వాత నీకుంట చిన్నగా రెండు మూడు సంవత్సరాలు పెద్దదానిపోయినా సరే నేను నాలుగు సార్లు చెప్పినా నేను అన్నం తింటున్నా, అన్నం తినేదాన్ని ఆగినా, అన్నం తినేదాన్ని సెంటిమెంట్ ఇప్పుడు ఏంది అసలు ఇది తినే లేదు, నేను అన్నం పొద్దున్న నుంచి నీళ్లు తాగనే లేదు, సరైన సినిమా అలా నాకు ప్రీతి చెప్పేటప్పుడు నేను తిండి తినలేదు, తిండి తినలేదు అనుకుంటూ. ఇక్కడ ఒక క్యాన్బెరీ జ్యూస్ ఉంది, చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి, రోజ్ కేక్స్ ఉన్నాయి. అది నా ఇంటికి పోయి నా ఇంట్లో కూర్చోని నన్ను భయపెడుతుంది నేను తిండి తినకుండా. పెట్టిన తర్వాత చెప్పే ఇది కనుక నువ్వు అప్లోడ్ అయ్యి మామూలుగా రావు నా చేతిలో. నేను ఒక వేస్ సెల్లో అని పెట్టు, కరెక్ట్ ఉంటుంది అదే పెడతా. ఓకే అమ్మయ్యా ఫైనలీ ర్యాంక్ అయింది, వాళ్ళతో ఓపెన్ అవ్వడం అయింది, నాకు ఇంత చెమటలు రావడం అయింది, ఇంత భయం అవడం అయింది. థ్యాంక్ యూ మీరందరూ ఇది చూసి కాస్త కూస్తో ఎంజాయ్ చేశారని చెప్పేసి, హార్ట్ ఫుల్ గా మిమ్మల్ని నవ్వించానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బై.